సూర్యాపేట జిల్లా కోదాడలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ మాదిగలు మాలలు టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. ఆస్తులు 50,000 కోట్లు, అప్పులు 3,000 కోట్లు. ఆస్తులు 50,000 కోట్లు, అప్పులు 3,000 కోట్లు. 50,000 కోట్లు ఆస్తులు పెంచుకునేది కార్మికులు, 3,000 కోట్లు అప్పులు మిగిల్చింది కేసీఆర్. సాక్ష్యం ఏంటి? ఈ 3,000 కోట్ల రూపాయల్లో 2,200 కోట్ల రూపాయలు నువ్వే బకాయిలు ఇవ్వాలి కదా. వీళ్ళు అప్పులు అనబడుతున్న దాంట్లో నువ్వు 2,200 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కట్టాలి కదా, ఆర్టీసీ కట్టాలి కదా. నీ నిర్వాహకం వల్ల, నీ దుర్బుద్ధి వల్ల ఇప్పుడు నువ్వు ఏదైతే డైరెక్ట్ ప్రైవేట్ పరం చేస్తామని మాట్లాడినావో, ఇప్పటికే ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల సాలిన 1,000 కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి వస్తుంది కదా. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టం వస్తుంది కదా. ఈ రెండు దాలయా ఆర్టీసీ నష్టాలు లేదని చెప్పడానికి? నంబర్ వన్, నువ్వు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వలే, నువ్వు అక్రమ రవాణాదారులను అరికట్టే చర్యలు చేయలే. నువ్వు ఇవ్వాల్సింది 2,200 కోట్లు, అక్రమ రవాణా అరికట్టకపోవడం వల్ల 1,000 కోట్ల నష్టం వస్తుంది. అక్రమ రవాణా అరికట్టాల్సింది ఎవరు? నువ్వు కదా. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు 2,200 కోట్లు లేవా? నష్టం ఎక్కడిది ఇక్కడ? వాళ్ళ శ్రమతో సంపద పెరిగింది, కేసీఆర్ కుట్రల వల్ల అప్పుల్లో నెట్టేసే కుట్రలు జరుగుతూ ఈయన వల్ల అప్పులు పెరిగినాయి. మళ్ళా దాన్ని అడ్డం పెట్టుకొని ఈయనే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది దుర్మార్గం కదా. లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం, లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. మిగులు బడ్జెట్ ఎదుర్కొంటున్న రాష్ట్రం ఓ ప్రపంచానికి మనం చెప్పుకుంటున్నాం మిగులు బడ్జెట్ రాష్ట్రం, మా రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి. ధనిక రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ దాంట్లో ఉద్యోగం చేయాలి. ఇక ఎవరు రాజ్యం వాళ్ళదే కదా, ఇక ప్రైవేట్ దాంట్లో